الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. فاعلم أنه لا إله إلا الله. أبمعنى مثله మీ అందరికి నా ఇస్లామ్ అభివాదం. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈరోజు మనం నరకాగ్ని నుండి కాపాడే ఐదు వాక్యాల గురించి ఇన్షాల్లాహ్ తెలుసుకోవడమే కాకుండా కంఠస్థం చేసుకోబోతున్నాం. ఈ ఐదు వాక్యాల్లోనూ ప్రథమంగా ఉన్న వాక్యం ఏమిటంటే అదే కలిమయే తయ్యిబా. దాన్ని ఏమంటాం? కలిమయే తయ్యిబ సద్వచనం లా ఇలాహ ఇల్లల్లాహ్. కలిమయే తయ్యిబ, కలిమతున్ తయ్యిబ. సరే, ఈ సద్వచనం ఏదైతే మంచి వచనం ఏదైతే ఉందో, ఈ సత్యవచనం ఏదైతే ఉందో, దీన్ని మతలు కలిమతిన్ తయ్యిబతిన్ కషజరతిన్ తయ్యిబ అస్లుహా సాబితుం వఫర్ఉహా ఫిస్సమాన. అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటే ఈ సత్యవచన ఉపమానం ఎలాంటిది అంటే ఓ వృక్షం వంటిది. ఆ వృక్షం సామాన్యమైన వృక్షం కాదు, మహావృక్షం. సరేనా? ఎంత గొప్ప వృక్షం అంటే దాని ఏర్లు ఉన్నాయి కదా, పాతాళంలోకి పాతుకుపోయి ఉంటాయి. అంత బలంగా ఉంటాయి దాని ఏర్లు. అంత బలంగా ఉంటాయి. దాని కొమ్మలు ఆకాశమంత ఎత్తుకి ఎదిగి విస్తరించి ఉంటాయి. సరే, కనుక ఆ సత్యవచనం ఏమిటి? అదే లా ఇలాహా ఇల్లల్లాహ్. కనుక లా ఇలాహా ఇల్లల్లాహ్ అన్న ఈ సత్యవచనం ఇంత బలమైనది. ఈ సత్యవచనాన్ని నమ్మే వ్యక్తి కూడా అంతే బలంగా తయారవుతాడు. ఆకాశమంత ఎత్తుకి అతను ఎదుగుతాడు. అదే దుష్టవచనం ఉంది కదా, చెడు యొక్క వచనం ఉంది కదా, చెడు వచనం యొక్క ఉపమానం ఎలాంటిది అంటే పిచ్చి మొక్కలాంటి. ఎలాంటైనా పిచ్చి మొక్కలాంటిది. సరేనా? అలా పీకితే పుట్టుకుమని వచ్చేస్తుంది బయటికి పాయ. దానికి స్థిరత్వం అనేది ఉండదు. కనుక సత్యవచనానికి, సద్వచనానికి ఉన్నంత స్థిరత్వం అనేది దుష్టవచనానికి, చెడువచనానికి ఉండదు. కనుక తౌహీద్ అనేదే సత్యవచనము. తౌహీద్ చాలా బలమైనది. దాన్ని ఊడబెరకాలన్నా, కూకటి వేళ్లతో పెకలించి వేయాలని ప్రయత్నించిన వందలు కాదు, వేలు కాదు, కోట్ల మంది కాదు, యుగాలు కాదు, ఏనా జగాలు దానికోసం ప్రయత్నించినా సాధ్యపడదు. పెద్ద అగ్నిగుండం తయారు చేశారు ఆ సదోచనాన్ని పలికి ఇబ్రాహీం అలైహిస్సలాంని కాల్ చేయాలని. ఏమైంది? అగ్నిగుండమే చల్లారిపోయింది. అగ్నిగుండం ఏమైందైనా చల్లారిపోయింది. ఏమన్నా కదా, మరి ఆ సదోచనం వైపు ఆహ్వానించిన మూసా అలైహిస్సలాం వారి యొక్క అంతు చూద్దామని బయలుదేరాడు ఎవరు? ఫిరౌన్. ఏమయ్యాడు? తనే సముద్రంలో మునిగి ఉటుక్కున్నాడు అనకదా, మరణించాడు. సరేనా? ఇలా ఎవరు ఏ ఏ కాలాల్లో ప్రయత్నించినప్పటికీ అస్హాబులు ఖుదూర్ కందకం వాళ్ళ సంఘటన మనం తీసుకున్నట్లయితే ఎవరెవరైతే ఈ సద్వచనాన్ని విశ్వసించారో వారందరినీ సజీవంగా నిప్పుల్లో నెట్టేసి కాల్ చేసామని చెప్పిన అందరూ బారులు తీసి నిలబడ్డారు. మేము సత్తాం, పారిపోలేం. మీరు కాలుస్తారు కదా, సజీవంగా ఉంచి కాలుస్తారు కదా, మేము సిద్ధం, నేను నిలబడతాం. ఒక రెడీ దేనికోసం? ఆ సద్వచనంలో ప్రాణాలు అర్పించడానికి లైన్లో నిలబడ్డారు. అంత బలమైన సద్వచనం. చివరికి పసికందులతో పాటు ఆ నిప్పులకు ఆహుతి చేయాలనుకున్నప్పుడు ఆ తల్లి ఆ పసికందుని మీద యొక్క ప్రేమతోటి కాస ముందు వెనుక అయినప్పుడు పసికందు అన్నది, అమ్మ భయపడకు, నిర్భయంగా నిన్ను నువ్వు నిప్పు పాలు చేసుకో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు విలువలేని యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని ఆ పసికందు చెప్పిన యొక్క సందర్భం.
కనుక సద్వచనం అనేది లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎంత బలమైనది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా. కనుక అభిమానం తులారా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఆధారంగానే అల్లాహ్ సుబ్హానహు తఆలా భూమిని సృష్టించాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ఆధారంగానే 7 ఆకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా సృజించాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ఆధారంగానే అల్లాహ్ సుబ్హానహు తఆలా జీవకోటిని జీవం పోయడం అనేది జరిగింది. లా ఇలాహ ఇల్లల్లాహ్ ఆధారంగానే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇహపరాలు సృష్టించాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ఆధారంగానే ఇతను మంచివాడు, ఇతను చెడ్డవాడు, ఇతను పుణ్యాత్ముడు, ఇతను దుర్మార్గుడు, ఇతను ముస్లిం, ఇతను ముస్లిం యొక్క కాఫిర్ అనక ఈ తేడా అనేది ఏర్పడింది. లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క దీని మూలంగానే అల్లాహ్ సుబ్హానహు తఆలా కొందరిని సన్మానిస్తాడు, మరికొందరిని అల్లాహ్ సుబ్హానహు తఆలా శిక్షిస్తాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ఆధారంగానే అల్లాహ్ సుబ్హానహు తఆలా కొందరికి ఘనకీర్తిని ప్రసాదిస్తాడు, కొందరికి అవమానం పాలు చేస్తాడు. ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ను విశ్వసిస్తారో వారు విజేతలుగా ఉంటారు. ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ను ధిక్కరిస్తారో, తిరస్కరిస్తారో వారు పరాజితులుగా మిగిలిపోతారు. కనుక అభిమాన మిత్రులారా, మానవ జీవితం సాఫల్యం పొందాలంటే, మనమందరం అంటే విజయబాటన నడవాలి అంటే, మనం మనస వాచ కర్మణ త్రీకరణ శుద్ధితో నమ్మాల్సిన యొక్క సద్వచనం ఏమిటి? లా ఇలాహ ఇల్లల్లాహ్. లా ఇలాహ ఇల్లల్లాహ్. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ కన ఆఖిరు కలామిహి లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖలల్ జన్నా. ఎవరి చివరి పలుకు లా ఇలాహ ఇల్లల్లాహ్, నిజ ఆరాధ్యుడు కేవలం అల్లాహ్ సుబ్హానహు తఆలా మాత్రమే అన్న ఈ వచనమై ఉంటుందో, అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, ఫమన్ జుహ్జిహాని నారి వ ఉద్ఖిలల్ జన్నా ఫఖద్ ఫాజ్. ఎవరైతే నరకాగ్ని నుండి కాపాడుకోబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడతారో వారు నిజంగా విజేతలు, వారు సఫలీకృతులు అవుతారు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. కనుక అభిమాన మిత్రులారా, మనందరిలో ఉండే యొక్క ఆకాంక్ష, మనందరిలో ఉండే యొక్క కోరిక, మనమందరం సరే ఆశించే విషయం ఏంటంటే, మనం స్వర్గానికి వెళ్ళాలి, నరకం నుండి మనం ఎలాగైనా సరే మనం కాపాడబడాలి. కనుక ఈరోజు మనం తెలుసుకోబోయే యొక్క వాక్యాలు ఏమిటంటే, నరకాగ్ని నుండి కాపాడే 5 వాక్యాలు. కేవలం తెలుసుకోవడం కాదు, కంఠస్థం చేసుకోవాలి ఈరోజు. ఇంకా చాలా సులభం, నరకాగ్ని నుండి కాపాడే యొక్క 5 వాక్యాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఖంసున్ మన్ రుజిఖున్న హింద మౌతి లన్ తమస్సహున్న. ఈ 5 వాక్యాల్ని మరణ ఘడియలో ఎవరైతే చెప్పగలుగుతారో, సామాన్య సమయాల్లో అంటే మనం చెప్పచ్చు, చెబుతారు కూడా. ఒకవేళ నాకు రాగదు అంటే నేను చెప్పిస్తే మీరు చెప్తారు, సమస్య లేదు. అయితే ఎప్పుడు రావాలి ఈ బుద్ధి, చెప్పాలన్న బుద్ధి ఎప్పుడు రావాలి? మరణ ఘడియల్లో ఎవరైతే ఈ 5 వాక్యాల్ని అనేది చెబుతారో, చెప్పే సద్బుద్ధి సద్భాగ్యం అనేది అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎవరికైతే ప్రసాదిస్తాడో, ఈ 5 వాక్యాలు చెప్పడం మూలంగా అతన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా నరకాగ్ని నుండి కాపాడేస్తాడు. అలాగే నరకాగ్ని అతన్ని ముట్టనన్నా ముట్టదు. ఆ వాక్యాలు ఏమిటి? దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్. సులభమే కదా, ఒకటైపోయింది. లా ఇలాహ ఇల్లల్లాహ్, నేనైనా అందరికీ కంఠస్థం ఉంటుంది కదా, లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్. లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్. ఇది ఎప్పుడు మరణ సమయం వచ్చిన తర్వాత చెబుదామని అంటే మరణం అని చెప్పి వస్తుంది నేనే, ఉత్తరం రాసి వస్తుంది మరణము కాదు. కనుక మనం ఆరోగ్యంగా ఉన్నా చెబుతుండాలి, అనారోగ్యంగా ఉన్నా చెబుతుండాలి, కూర్చొని ఉన్నా చెబుతుండాలి, లేస్తూ ఉన్నా చెబుతుండాలి, ప్రతి సమయంలో దీని ఏం చేయాలి మనం చెబుతూ ఉండాలి. ఎందుకో ఎప్పుడు ఎవరికి మరణం వస్తుంది చెప్పండి, న్యూస్ చెబుతూ మరణించిన వాళ్ళని చూసాం మనం, అవును కదా, స్పీచ్ ఇస్తూ మరణించిన వాళ్ళని చూసాము, అవును కదా, చూసామా కదా. పెళ్లి కూతురు అప్పటికప్పుడే మరణించింది, కాసేపట్లోనే పెళ్లి కొడుకు మరణించాడు, చూస్తున్నామా లేదా అంతా. కనుక మరణం ఎవరికి ఎప్పుడు వస్తుంది? అనారోగ్యం పాలైన తర్వాత, కనా కష్టాలు పడి ఆ తర్వాత మరణిస్తాడని గ్యారంటీ ఏమన్నది లేదు. బంగారంగా ఉంటాడు, పుట్టుకొని పోతాడు అంతే కదా. నీటి మీద బుడగా ఉంటుంది కదా, అది పగలడానికి ఎంత సమయం పడుతుంది? సమయం పట్టదు కదా. అదే ప్రాణం పోయడానికి కూడా అంతే. కనుక ఎప్పుడు మరణం వస్తుంది మనకు తెలియదు. కనుక ఆ మరణం రాకముందే మనం ఏం చేయాలి? ఈ వచనాలను మనం వల్లె వేస్తూ ఉండాలి. అదేమిటి? లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్. లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్. ఇలా దాసుడు చెప్పినప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటాడంట. ఏమని?
لا إله إلا أنا، لا إله إلا أنا الله. إذا أرادوا ఎవ్వరూ లేరు, నేను నేను తప్ప ఎవరూ లేరు. అల్లాహు అక్బర్, నేనే ఘనాఘనుడను, నేనే ఘనాఘనుడు. కనుక అల్లాహ్ ఏమంటున్నాడు, సదక అబ్ది, నా దాసుడు సత్యం పలికాడు. మనం ఈ మాట చెప్పినప్పుడు అల్లాహ్ సుబ్హానాహు సమాధానం ఇస్తున్నాడు. సమాధానం ఏంటి, నా దాసుడు సత్యం పలికాడు, నేను తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు, నేనే అందరికన్నా గొప్పవాడను, నేనే అందరికన్నా ఘనాఘనుడను అని అల్లాహ్ సుబ్హానాహు సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత రెండవది ఏమిటి, లా ఇలాహా ఇల్లల్లాహ్ వహ్దా. లా ఇలాహా ఇల్లల్లాహ్ కామన్, గమనించండి. సరేనా, లా ఇలాహా ఇల్లల్లాహ్ వహ్దా, లా ఇలాహా ఇల్లల్లాహ్ వహ్దా. ఈ మాట చెప్పగానే అల్లాహ్ అంటాడు, లా ఇలాహా ఇల్లల్లాహ్ సరేనా వహ్దీ. నిజ ఆరాధ్యుడు అల్లాహ్ తప్ప ఎవ్వరూ లేరు. వహ్దీ, నేనొక్కడిని నిజ ఆరాధ్యుడను, నేనొక్కడిని నిజ ఆరాధ్యను. నా దాసుడు సత్యం పలికాడు, నా దాసుడు నిజం చెప్పాడు. చూడండి, అల్లాహ్ సమాధానం ఇస్తున్నాడు. తర్వాత లా ఇలాహా ఇల్లల్లాహ్ లా షరీకల, లా ఇలాహా ఇల్లల్లాహ్ లా షరీకల, లా ఇలాహా ఇల్లల్లాహ్ లా షరీక. చూడండి, లా ఇలాహా ఇల్లల్లాహ్ కామన్, తర్వాత ఏం చేస్తున్నాం, వహ్దహు జోడించాం, ఆ తర్వాత లా షరీకలహు జోడిస్తున్నాం. కనుక లా షరీకల, కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, లా ఇలాహా ఇల్లా అనల్లాహ్ లా షరీకల, నేను తప్ప, నేను అల్లాహ్, నేను తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు, నాకు పార్ట్నర్ లేడు, నాకు పార్ట్నర్ అనేవాడు లేడు, నాకు భాగస్థుడు అనేవాడు ఎవడు లేడు. సదక అబ్ది, ఈ విషయంలో కూడా నా దాసుడు సత్యమే పలికాడు. కనుక గమనించండి సోదరులారా, మనం అల్లాహ్ సుబ్హానహు వతాలా నోట ఏమని పిలిపించుకుంటున్నాం, ఇతను సత్యవాది, ఇతను సత్యవంతుడు, ఇతను నిజమే మాట్లాడతాడు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట, అల్లాహ్ చెప్తున్నాడు. ఎప్పుడు, అంతిమ గడియలో. కనుక మన అంతిమ గడియ ఎప్పుడైంది మనకు తెలియదు కదా, కనుక అంతటి భాగ్యాన్ని మనం నోచుకుంటున్నాం సోదరులారా. గమనించండి, ఎంత అదృష్టం అండి. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనం సత్యవంతులని చెబితే ఇంకా మనం బతికి బట్ట కట్టినట్టే కదా, ఇంకా గట్టెక్కినట్టే కదా, ఇంకా స్వర్గానికి వెళ్ళిపోయినట్టే కదా. కనుక సోదరులారా గమనించాలి, సరేనా. కనుక ఆ తర్వాత దాసుడు అంటారు, లా ఇలాహా ఇల్లల్లాహ్ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, లా ఇలాహా ఇల్లల్లాహ్ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు. ఇక్కడ ఎక్స్ట్రా ఏమైంది, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, లా ఇలాహా ఇల్లల్లాహ్ అనేది కామన్. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారు, లా ఇలాహా ఇల్లా అనల్లాహ్, లా ఇలాహా ఇల్లా అన, సరే, నేను తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు. లియల్ ముల్క్, సరేనా, విశ్వ సామ్రాజ్యాధికారం నాదే. లియల్ ముల్క్ అంటే విశ్వ సామ్రాజ్యాధికారం నాదే. వలియల్ హమ్ద్, సకల విధమైన ప్రశంసలు పొగడతలు అన్నీ నాకే సొంతం. విశ్వ సామ్రాజ్య అధికారం కూడా ఎవరిది, అల్లాహది. సకల ప్రశంసలు కూడా ఎవరికి చెందుతాయి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి మాత్రమే చెందుతాయి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, సదక అబ్ది, ఏమంటున్నాడు, సదక అబ్ది, నా దాసుడు నిజమే చెప్పాడు, నా దాసుడు సత్యమే పలికాడు. కనుక గమనించండి సోదరులారా, లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్ద ఒకటి గమనించండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్ద, లా ఇలాహ ఇల్లల్లాహ్ లా షరీక లహు, లా ఇలాహ ఇల్లల్లాహ్ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు. ఆ తర్వాత ఐదవది, లా ఇలాహా ఇల్లల్లాహ్ వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్ వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. సరేనా, అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు. మంచి చేసే సద్బుద్ధిని ఆయనే ప్రసాదిస్తాడు, చెడు నుండి దూరంగా ఉండే శక్తిని కూడా ఆయనే అనుగ్రహిస్తాడు. అన్ని ఆయన యొక్క చేతిలోనే ఉన్నాయి, అన్ని అధికారాలు సకల వీళ్ళు ఆయన చేతిలోనే ఉన్నాయి అని ఇక్కడ మనం చెప్తాం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా దీనికి సమాధానం ఏం చెప్తానంటే, నేను తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేదు, ఎవరికి నేను ప్రసాదించాలని, ఎవరికి ఏది చేసే సద్బుద్ధి నేను కల్పించాలన్నా అది నాకు మాత్రమే సాధ్యము. నా దాసుడు సత్యం పలికాడు, నా దాసుడు సత్యం పలికాడు. కనుక అభిమాన మిత్రులారా, మరణ ఘడియలో ఎవరైతే ఈ ఐదు వాక్యాలు చెప్పగలుగుతారో, చెప్పే సద్బుద్ధి అనేది ఏ యొక్క అదృష్టవంతుడికి అయితే లభిస్తుందో, అతన్ని నరకాగ్ని అనేది ముట్టనన్నా ముట్టదు అని
మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు సోదరులారా, చాలా సులభమైనవి, చాలా వింటుంటాం మర్చిపోతుంటాం. అయితే ఇవి మర్చిపోవడానికి కాదు, కంఠస్థం చేసుకోవాలి. లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ద, లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ లా షరీకల, లా ఇలాహ ఇల్లల్లాహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, లా ఇలాహ ఇల్లల్లాహు వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. దీన్ని కలిపి మనం చెప్పుకోవాలంటే లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్, సరేనా? కనుక ఇలా కలిపి కూడా మనం నేర్చుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ ఐదు వాక్యాల్ని అనుక్షణం చెబుతూ ఉండాలి. ఎందుకంటే మరణం ఏ సమయంలో వచ్చి మనల్ని కబళిస్తుందో మనకు తెలియదు. ఆ సమయంలో ఇది చెబుతూ మనం మరణించినట్లయితే ఇంకా స్వర్గ ప్రవేశం అనేది ఖచ్చితం. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విషయాల్లో మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్. వచ్చేయండి సార్.